केंद्र कैबिनेट लो मार्पुलु जरिगाई केंद्र न्याय शाखा मंत्री किरण रिजिजुनु तप्पिंची आ बाध्यतलु अर्जुन मेघवाल को अप्पगिंचारु किरण रिजिजुकु एथ साइंस विधुलु अप्पगिंचारु केंद्र कैबिनेट लो मार्पुलु जरिगाई केंद्र न्याय शाखा मंत्री किरण रिजिजुनु तप्पिंची आ बाध्यतलु अर्जुन मेघवाल को अप्पगिंचारु किरण रिजिजुकु एथ साइंस विधुलु अप्पगिंचारु केंद्र न्याय शाखा मंत्रिगा रेंडेल कृतमे बाध्यतलु चेपट्टारु किरण रिजिजु 2021 జూలై 8న జరిగిన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో కిరణ్ రిజిజుకు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ రాజు फोन लाइन सिद्धंगा उन्नारू केंद्र कैबिनेट मार्पुलक संबंधी राजू केंद्र कैबिनेट मार्पुलु प्रस्तुतम एला चूडालंटारू किरण रिजिजु की वेरे शाख इव्वडं एला चूडालंटारू ఈ మధ్య కాలంలో కొంత కిరణ్ రిజిజు కి సంబంధించి ప్రత్యేకంగా సుప్రీం కోర్టు కొలీజియం విషయంలో కావచ్చు న్యాయశాఖకు సంబంధించినటువంటి పలు కీలక అంశాల్లో కిరణ్ రిజిజు కామెంట్స్ కొంత వివాదాస్పదంగా కూడా మారాయి. సుప్రీం కోర్టు ధర్మాసనం విషయంలో కూడా కిరణ్ రిజిజు కొన్ని కామెంట్స్ చేస్తూ వచ్చారు. సో ఈ విషయంలో ప్రధానమంత్రి మోడీ కొంత అన్హాపీగా ఉన్నది తెలిసింది. దానికి అనుగుణంగానే గత కొంతకాలంగా ఈ విషయంలో తర్జన భర్జనలు జరిగినప్పటికీ కూడా ఈరోజు ప్రధానమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. కిరణ్ రిజిజును ఏదైతే న్యాయశాఖ నుంచి తప్పిస్తూ మరో శాఖకు అంటే ఏదైతే ఎర్త్ సైన్సెస్ ఉందో ఆ శాఖకు అతన్ని బదిలీ చేశారు. మరోపక్క ఏదైతే కిరణ్ రిజిజు ప్రస్తుతం ఉన్నటువంటి న్యాయశాఖ మాత్రం అర్జున్ రామ్ మేఘవాల్ కు బాధ్యతలు అప్పగించారు. కొంత ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయంగానే చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ఏదైతే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా కిరణ్ రిజిజు ప్రత్యేకంగా అతనికి ఇక్కడ బెర్త్ ఇచ్చారు. గతంలో ఏదైతే కేంద్ర క్యాబినెట్ లోకి స్థానం కల్పించారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి విషయంలో అధికారికంగా ఎవరు కూడా ఈ విషయంలో మాట్లాడకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏదైతే న్యాయశాఖకు సంబంధించినటువంటి పలు అంశాల్లో కిరణ్ రిజిజు వ్యవహరించినటువంటి తీరుపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొంత అసంతృప్తిగా ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి అర్జున్ మేఘవాల్ కి ఇప్పుడు ఏదైతే న్యాయశాఖ బాధ్యతలు అప్పగిస్తూ కిరణ్ రిజిజు కు ఏదైతే మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ను కట్టజెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇది కేంద్ర క్యాబినెట్ కు సంబంధించిన వ్యవహారంలో చాలా కీలక నిర్ణయంగా చూడొచ్చు.